వస్తానా? భాస్కర్. ఏం చేస్తుంటారు? నేను అమరావతి ప్రాజెక్ట్ జోన్లో అవుట్సోర్సింగ్ స్టాఫ్గా వర్క్ చేస్తాను. సో ఇప్పుడు అవుట్సోర్సింగ్ స్టాఫ్ అని చెప్తున్నారు, అలాగే గవర్నమెంట్ జాబు. సో రాజధానుల మీద మీ అభిప్రాయం ఏంటి? త్రీ క్యాపిటల్స్ మీద. ఈ త్రీ క్యాపిటల్స్ ఇట్లా రావటం వల్ల మాది అమరావతి ప్రాజెక్ట్ జోన్ అనేది అమరావతి డెవలప్మెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఆఫీస్ అన్నమాట. ఇప్పుడు యాజ్ ఎ ప్రజెంట్ సిచ్యువేషన్ త్రీ క్యాపిటల్స్ వల్ల ప్రస్తుతానికి ఆఫీస్ క్లోజ్ చేస్తున్నారు. మా ఆఫీస్లో ఒక 8 మంది వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు మా 8 మందికి జాబ్స్ పోయినట్టే. యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో పెట్టడానికన్నా ఇక్కడ పెడితేనే ఇంకా బెస్ట్. విశాఖపట్నం ఈజ్ ఎ డెవలప్డ్ సిటీ కంపేర్ టు అమరావతి. ఇంకా దాన్ని డెవలప్ చేయడానికి ఏమి లేదు. యాక్చువల్గా ఇక్కడ అమరావతిలో మొత్తం డెవలప్ చేశారు, అందరికీ అన్ని ఏరియాస్ ప్లాట్ ఏరియాస్ అలాట్ చేశారు. ఆఫీసెస్కి సగం డెవలప్మెంట్ జరిగింది, ఇంకా సగం జరుగుతుంది. కంపేర్ టు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డెవలప్మెంట్స్ అంటే 90% బిల్డింగ్స్ అన్నీ కన్స్ట్రక్టెడ్ అయిపోయినాయి. ఇంకా 10% చేయాలి. ఆ 10% కన్స్ట్రక్ట్ చేసుకుని ప్రస్తుతానికి ఇక్కడ నుంచి మనం మానిటర్ చేయొచ్చు అన్నమాట. యాజ్ ఏ మన స్టేట్ని డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి ఒక హైదరాబాద్ నుంచి డెవలప్ చేశారు. ఇప్పుడు మన అమరావతిలో పెట్టుకుని 5 ఇయర్స్ డెవలప్ చేశారు. డెవలప్ ఇప్పుడు కూడా అట్లా చేయొచ్చు. విశాఖపట్నం అనేది ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అన్నమాట. దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి మనం ఏం లేదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ప్రొఫెషన్లో ఉన్నారు. సో అమరావతి జోన్ అనేది స్టేట్కి సంబంధించి. సో మీకు ఇప్పుడు జీవో అనేది తాత్కాలికంగా క్లోజ్ చేస్తున్నారని చెప్పంటున్నారు కదా, సో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిందా లేదా స్టేట్ గవర్నమెంట్ నుండి వచ్చిందా? జీవో అనేది ఇంకా మనకేం రాలేదన్నమాట. యాక్చువల్గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్లాన్ ఏంటంటే ఎవ్రీ స్టేట్లో జీపీఓఏ జీపీఆర్ఏ క్వార్టర్స్ రెండు ఉండు. జీపీఓఏ అంటే ఆఫీస్ అకామిడేషన్, జీపీఆర్ఏ అంటే రెసిడెన్షియల్ అకామిడేషన్ అన్నమాట ఫర్ గవర్నమెంట్ స్టాఫ్కి. ప్రతి ఒక్క స్టేట్లో అది డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్టేట్లో డెవలప్ చేద్దామని చెప్పి మన పోయిన గవర్నమెంట్లో ఇది తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ డెవలప్మెంట్ ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది ప్లాట్స్ 22.5 ఏకర్స్ మాకు అలాట్ చేశారు ఈ యొక్క ప్రాజెక్ట్కి. ఇప్పుడు అదే ప్రాజెక్ట్కి అలాట్ చేశారు. దాన్ని ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవ్వకముందు ఎలక్షన్స్ వచ్చినాయి, రిజిస్ట్రేషన్ అవ్వలేదు. అక్కడ నుంచి దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చారు, కానీ ఇప్పటి వరకు కూడా రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఇప్పుడు ఈ టైంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ షిఫ్టింగ్ అనేసరికి ఇక్కడ జీపీఓఏ జీపీఆర్ఏ కట్టి ఇక్కడ ఏం ఉపయోగం ఉండదు కదా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ షిఫ్ట్ అయితే. దానివల్ల ఇక్కడ మన ఆఫీస్లో డిస్కషన్ ఏంటంటే పార్షియల్గా క్లోజ్ చేసేసి చూద్దాం. ఇక్కడ ఏమి డెవలప్మెంట్ లేనప్పుడు ఇక్కడ ఒక 2500 కోర్స్ ప్రాజెక్ట్, అది ఇక్కడ 500 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఎందుకు అట్లా పెట్టడం అనేది అది ఎవరైనా ఆలోచించాల్సిన విషయం కదా. 1-2 కోట్లు కాదు కదా, 500 కోట్లు పెట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. అందుకనే ఇప్పుడు మా ఆఫీస్ కూడా క్లోజ్ చేద్దామని చెప్పి పైకి లెటర్స్ పంపించారు. సో అంటే ఈ 8 నెలల కాలం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని అమరావతి ప్రాంతంలో ఎంతవరకు అభివృద్ధి జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడున్న అధికార పార్టీ అక్కడ అంతా గ్రాఫిక్స్ అని చెప్తూ వస్తుంది. సో దానికి సంబంధించి కూడా ఈ 8 నెలల కాలం దానికి సపరేట్ బడ్జెట్ కూడా కేటాయించకపోవడం కూడా జరిగింది. దీని గురించి యాక్చువల్గా అది గ్రాఫిక్స్ అంటే అక్కడ బిల్డింగ్స్ ఉండవు కదండి కట్టినవి అన్ని. గ్రాఫిక్స్ అనడానికి డెవలప్మెంట్ మనకు కనపడుతుంది. రోడ్ డెవలప్మెంట్ చేశారు లాస్ట్ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో లాస్ట్ గవర్నమెంట్లోనే మన ఫ్లైఓవర్స్ అవన్నీ మనకు ప్రపోజ్ చేశారు. కొన్ని కొన్ని కన్స్ట్రక్ట్ అవుతున్నాయి, కొన్ని కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. రీసెంట్గా ఇక్కడ బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా రీసెంట్గా ఈ గవర్నమెంట్లోనే ఓపెన్ చేశారు. మరి అక్కడ కన్స్ట్రక్షన్ లేదంటే ఆ బిల్డింగ్స్ కట్టలేని గ్రాఫిక్స్ అయితే అవన్నీ మరి ఉండకూడదు కదండి. ఇప్పుడు 90% వర్క్స్ అన్నీ అయిపోయినాయి. 10% చేసుకుంటే ఇక్కడ క్వార్టర్స్ అవన్నీ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎంపీ క్వార్టర్స్ అన్నీ అక్కడ కట్టారు కదా, అవన్నీ కూడా అయిపోతాయి 10% చేసుకుంటే. ప్రస్తుతానికి నాకు తెలిసినంతవరకు అన్ని ఆఫీసెస్కి సంబంధించిన స్పేస్ ఉంది. ఇంకా 2 ఆఫీసెస్కి సపరేట్ బిల్డింగ్స్ కావాలి అంతే. అన్నిటికీ సపరేట్ బిల్డింగ్స్ కూడా అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు లాస్ట్ గవర్నమెంట్లో. ఇప్పుడు అవి కట్టకుండా కూడా ఉన్న స్పేస్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఆ బిల్డింగ్స్. సో అంటే ఇప్పుడు 3 క్యాపిటల్స్ రావడం వల్ల ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయంలో ఎంతవరకు లాసెస్ ఉన్నాయంట? చాలా లాస్ పోయాయి. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంటే అనౌన్స్ చేసింది అమరావతి యాజ్ ఏ క్యాపిటల్ అని. ఇప్పుడు వచ్చి 3 క్యాపిటల్స్ అంటున్నారు. యాజ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేస్తామని చెప్పి చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ షిఫ్ట్ చేయడం అంటే మొత్తం ఇంకా అక్కడికి వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యి ప్రాపర్గా ఇక్కడ ఉందామని చెప్పి ఫిక్స్ అయి ఉంటారు. వాళ్ళ పిల్లల చదువులు కానీ దేనికన్నా ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా చేసుకున్నా కానీ ఇక్కడ చేసుకుని ఉంటారు. దీనివల్ల వాళ్ళకి లాసే. అంటే ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఈ రాజధాని అంశం గురించి మాట్లాడడానికి కొంత భయపడుతున్నారని చెప్పి చెప్తూ వస్తున్నారు. సో కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే అలా కాదు, వాళ్ళు చెప్పే అవకాశం ఉందని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. సో అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అసలు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయంలో? స్టేట్ గవర్నమెంట్ అనేసరికి ఏదో చిన్న చిన్న బెదిరింపులు ఏదో ఒకటి చేసి ఉంటారు.
దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళకి సంబంధమే ఉండదు కదా. స్టేట్ గవర్నమెంట్ అనేసరికి మరి వాళ్ళు ఎవరికన్నా జాబ్ ఒకటి ఇంపార్టెంట్ కదా వాళ్ళ లైఫ్లో, ఆ జాబ్ కోసం వాళ్ళు ఇంకా మాట్లాడిపోయి ఉండొచ్చు. యాజ్ ఏ త్రీ క్యాపిటల్స్ అనేది వేస్ట్ అనమాట. ఇక్కడ నుంచి మనం చేయొచ్చు, మనకు హైకోర్టు కట్టారు, అసెంబ్లీ కట్టారు, అన్నీ కట్టారు, అన్నీ ఇక్కడ చేస్తుండే అన్నీ. మళ్ళీ ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు 33,000 ఏకర్స్. అప్పుడున్న అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి మరి చెప్పారనమాట 30,000 ఏకర్స్ ఉంటే రాజధాని ఎక్కడైనా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అని. అదేదో అప్పుడే దీన్ని ప్రపోజ్ చేసి ఉంటే ఆలోచించేవాళ్ళు కదా ఆ గవర్నమెంట్ కూడా. 30,000 అని పూల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫార్మర్స్ని అట్లా ఇబ్బంది పెట్టడం, 59 డేస్ నుంచి వాళ్ళకి ఏం సపోర్ట్ కూడా ఏమి ఇవ్వకపోవటం చాలా బాధాకరం అనమాట. అది నమస్తే, మీ పేరు? నా పేరు శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ కాంట్రాక్ట్ బేసిక్ వర్క్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మూడు రాజధానుల అంశం అయితే స్టేట్లో ప్రధానంగా నడుస్తున్న ఇష్యూ కదా, సో ఏమంటారు దాని గురించి? దాని గురించి అంటే మూడు రాజధానులు అనేది ప్రజెంట్ కరెక్ట్ కాదు. ఫస్ట్ అమరావతి అన్నారు, తర్వాత ఏమో విశాఖపట్నం, కర్నూలు అని చెప్పేసి అన్నారు. బట్ అలా కాకుండా అమరావతి అనేది ఫిక్స్ చేస్తే ఫ్యూచర్ బాగుండిద్ది, మనకి బాగుండిద్ది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు అమరావతిలో మా అన్ని అమరావతి ప్రాజెక్ట్ జోన్లో ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నాడు. ఆల్రెడీ మ్యారీడ్. ఇప్పుడేమో ఈ ఆఫీస్ తీసేస్తా అని చెప్పేసి అంటున్నారు. మా ఫాదర్ ఏమో రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు. ఇప్పుడు మా బ్రదర్ని కనీసం తీసేస్తే ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు? ఇప్పుడు స్టేట్ మొత్తం కూడా డెవలప్ అవ్వాలంటే మూడు స్టే ఉన్నాయో, అటు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ కోస్తాను, మూడు ప్రాంతాల్లోనూ రాజధాని ఉంటే రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందుతుందని చెప్తూ అధికార పార్టీ చెప్పారు. ప్రధానంగా అమరావతిలో అయితే రాజధాని తీయట్లేదు, ఇక్కడ రాజధాని కొనసాగిస్తూనే వైజాగ్కి పరిపాలన రాజధాని కింద చేస్తామని చెప్పి చెప్తూ వస్తుంది కదా. పరిపాలన చేస్తూ వస్తున్నారని చెప్తున్నారు, కానీ మాకు వైజాగ్లో సైట్ ఉంది భయ్య, మాకు ఉంది. కానీ బట్ నేను కోరుకునేది మాత్రం ఇక్కడే కోరుకుంటున్నాను, అమరావతి ఇక్కడే రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ వస్తే బాగుండిద్ది, ఫ్యూచర్లో బాగుండిద్ది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇక్కడ ఉందా సైట్ ఉందా? ఇక్కడ సైట్ అనేది ఏం లేదు, వైజాగ్లో సైట్ ఉంది. బట్ కాకపోతే నాకు ఇక్కడ అయితేనే బాగుండిద్ది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేంటి, అదే వైజాగ్ అయితే రేటు కూడా పెరుగుతుంది, మంచి రేట్లు వస్తాయి, ఆస్తి కూడా పెరుగుతుంది కదా. రేటు పెరుగుతుంది, ఆస్తి పెరుగుతుంది అని చెప్పి అనుకుంటే అలా వైజాగ్లో సైట్ ఉంది, మాకు అక్కడ వద్దు, ఇక్కడే కావాలి అమరావతి మాకు. ఇప్పుడు దాదాపు 59 డేస్ నుంచి కూడా అక్కడ రైతులు, ప్రధానంగా మహిళలు నిరసనలు తెలుపుతున్న పరిస్థితి. సో వాళ్ళ గురించి కూడా మొదటి నుండి ఒక్కొక్కరు ఒక్క విధంగా మాట్లాడుతున్న తీరు మీరు చూసే ఉంటారు, మంత్రులు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ. సో దాని గురించి అంటే ఇంకా రాజకీయంలో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళది మొత్తం కదా, ఇంకా వాళ్ళు ఎలా చేస్తే మనం ఇంకా అలా వినాలి కదా. మనం వాళ్ళు ఓటేసి గెలిపించుకున్నాం, ఇంకా వాళ్ళు ఈ 5 ఇయర్స్లో ఉన్నప్పుడు మరి ఇంకా వాళ్ళు ఏ చెప్తే మనం చేయాల్సిందే. మనం వారికి ఎదురు తిరిగి ఉండలేము. ఇంకా వాళ్ళు ఏదంటే ఇంకా మనం అది అన్నట్టు ఇంకా మనం కూడా మన నిరసన మనం తెలియజేస్తున్నాం, మాకు ఇక్కడే అమరావతి కావాలి, మాకు విశాఖపట్నం వద్దు, ఇక్కడ ఉంటేనే బాగుండిద్ది అని చెప్పేసి. అంటే ఇక్కడ ఈ రెండు జిల్లాల ప్రజలు మాత్రమే రాజధానికి ఇక్కడ ఉండాలి రాజధాని కోరుకుంటున్నారు, మిగిలిన రాష్ట్రం అంతా కూడా మూడు రాజధానులు కావాలని కోరుకుంటుందని చెప్పి అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్తూ ఉన్నారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు? అది ఎంతవరకు వాస్తవం అనేది బట్ నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీది వైజాగ్ అని కాబట్టి మీకు అక్కడే కావాలని చెప్పేసి మీరు అనుకుంటారు, ఎందుకంటే మీకు అక్కడ సైట్లు ఉన్న ఎక్సెట్రా ఏదున్నా సరే నాకు వాల్యూ ఉండిద్ది, ఫ్యూచర్లో మా పిల్లలకి వాల్యూ ఉండిద్ది అని చెప్పేసి ఎవరు కావాలి అలా కాంప్లిమెంట్గా తీసుకొని అక్కడ సైట్లు ఉన్న వాళ్ళు అక్కడ నాకు యాక్సెప్టెన్స్, ఇక్కడ సైట్లు ఉన్న వాళ్ళు ఇక్కడ యాక్సెప్టెన్స్ అలా చేసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ చూసుకుంటున్నారు, కానీ అందరి గురించి అనేది ఆలోచించట్లేదు. మిగిలిన అంశాలు మనం గమనిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల కాలంలో ప్రధానంగా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, సో అటు పింఛన్ కానీ రేషన్ కానీ, కరెంటు బిల్లు 200 యూనిట్లు దాటితే రేషన్ కట్ చేస్తామని చెప్పారు, అలాగే 300 యూనిట్లు కరెంటు దాటితే పింఛన్ తీస్తామంటున్నారు, అలాగే ఇప్పుడు 500 యూనిట్లు పెరిగిన కాడి నుంచి కూడా 500 యూనిట్లు ఎవరైతే దాటిందో వాళ్ళకి అదనపు ఛార్జీలు కూడా ఎత్తిచ్చి కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది కదా. సో దీని మీద మీ అభిప్రాయం? దీని మీద మన అభిప్రాయం ఏంటి అనేదంటే 300 యూనిట్స్ దాటితే రేషన్ కార్డ్ అనేది కట్ చేయడం అనేది అది పద్ధతి కాదు. ఎందుకంటే మాలాంటి ఇంటిల్లో ఫ్రిడ్జ్లు ఇవి ఉంటాయి, ఏసీ ఉండిద్ది నార్మల్గా. బట్ 300 యూనిట్స్ దాటితే మరి రేషన్ కార్డ్ అనేది కట్ చేయడం అనేది అది పద్ధతి కాదు. ఇప్పుడు రేషన్ ఇప్పుడు వచ్చింది, ఏదైనా సరే ఏదో కొంత ఇంట్లో సేవ్ అవుతుంది కదా. మీ పేరు? దుర్గాప్రసాద్. నేను ఈ ఆఫీసులో క్యాబ్ డ్రైవర్ని. సో ఇప్పుడు మూడు రాజధానుల మీద మీ అభిప్రాయం? ఈ డెసిషన్ రాంగ్ డెసిషన్ అండి. ఇది సౌత్ ఆఫ్రికా ఉంది, అప్పుడు ఏదో ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి సరిపోయింది, ఇప్పుడు వాళ్ళు తన్నుకు సాస్తున్నారు. ఇది చాలా తప్పు. నన్ను అడిగితే చాలా ఇబ్బంది పడుతున్నాం. మూడు రాజధానులు అంటే హైకోర్టు ఎక్కడో పెట్టి, ఇక్కడెక్కడో క్యాపిటల్ పెట్టి, ఎక్కడెక్కడో సచివాలయం పెడితే ఇబ్బందే కదా మాకు. అంటే ఇప్పుడు మూడు చోట్ల మూడు ప్రాంతాలు, అటు ఉత్తరాంధ్ర కానీ లేదంటే రాయలసీమ కానీ కోస్తా కానీ, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మూడు చోట్ల కూడా పరిపాలన ఉండాలి, అధికారాలు ఉండాలి అని చెప్పైతే రాష్ట్ర ప్రభుత్వం. అభివృద్ధి అంటే ఇప్పుడు కర్నూలు ఉందండి, అక్కడ అభివృద్ధి ఏం లేదు నన్ను నాకు తెలియదు, అక్కడ పెట్టుకోమనండి.
పర్లేదు. విశాఖపట్నం అభివృద్ధి కావాలండి, 90% అయిపోయింది అక్కడ. పారిశ్రామిక అంతా విశాఖపట్నంలోనే ఉంది. కర్నూలు అటు సైడ్ అయితే బాగుంటుంది. విజయవాడ అసలు తీయడం తప్పు, పెట్టడం ఒకటి తప్పు, తీయడం అనేది రెండో తప్పు. పెట్టిన తర్వాత దాన్ని ఇంకా పొలాలన్నీ పాడైపోయినాయి. ఇప్పుడు ఎవరో దానికి రెస్పాన్సిబిలిటీ, రైతులందరూ రోడ్డు మీదకి ఎక్కి వాళ్ళంతా ఆడవాళ్ళు అసలు బయటకు వచ్చేవాళ్ళు కూడా కాదు, వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి పోరాడుతుంటే ఇది తప్పండి, 100కి 100 పాళ్ళు తప్పే. ముందు ముందు చాలా ఇబ్బందులు అవుతాయి మనకి. ఇప్పుడు ఈ రాజధానికి సంబంధించి కూడా 59 రోజుల నుంచి తెలుపుతున్న నిరసనలు, ఎవరైతే నిరసనలు తెలుపుతున్నారో వాళ్ళందరూ కూడా ఒక సామాజిక వర్గం లేదంటే ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు చిత్రీకరణ జరుగుతున్నట్లుగా చెప్తూ వస్తారు. సామాజిక వర్గం అనేది ఒక 60% కరెక్టే, అది మిగతా ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదండి. 100 ఎకరాల వాడు ఉంటాడు, 2 ఎకరాలు ఇచ్చిన వాడు కూడా ఉంటాడు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, అది కరెక్ట్ కాదు. కాకపోతే రైతులు వరకే పోరాడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఉంది, వాళ్ళందరూ కలిసి ఉద్యమం చేశారు. ఇక్కడైతే అదేం లేదు, ఎవడ ద్వారా అడిగి పట్టించుకోవట్లేదు. మీలాంటి మీడియా వాళ్ళు వస్తే ఏదో వచ్చి మాట్లాడుతున్నాం. మేము కూడా పట్టించుకోలేదు. వాస్తవానికి అయితే పట్టించుకుని అందరూ ఒక ఉద్యమం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అలాగే ప్రభుత్వ ఉద్యోగుల అంశంకి వచ్చేసరికి, అంటే మీరు క్యాబ్ డ్రైవర్ అంటున్నారు, సో ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది? నాకు తెలిసి అయితే 60% ఓపెన్గా తిట్టుకుంటున్నారండి. అక్కడ అంత దూరం వెళ్ళాలి, చేయాలి, వాళ్ళు అక్కడ నుంచి తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి బస్సులు వేసి శనివారం ఆదివారం సెలవులు ఇచ్చి చేసి అన్నీ మేనేజ్ చేశాడు ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి. ఆయన కూడా చేసిన తప్ప ఏంటంటే టెంపరీ అన్నాడు అన్నీ, ఈయనేమో తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు 60% ఏమనుకుంటున్నారంటే రాంగ్ డిసిషన్ అని అనుకుంటున్నారు, కాస్త బయటపడతలేదు అంతే. వాళ్ళు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మిగిలిన అంశాలు మనం అవుట్ ఆఫ్ రాజధాని అంశం మనం చూసుకుంటే, క్యాబ్ డ్రైవర్గా పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గిస్తుంటే స్టేట్ గవర్నమెంట్ 2 రూపాయల ట్యాక్స్ కూడా పెంచిందని చెప్పి, 2% ట్యాక్స్ పెంచిందని చెప్పి చెప్తూ వస్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి అంటే గవర్నమెంట్కి లాభం అనేది ఉండాలండి ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ పాయింట్ ఏంటంటే 2 రూపాయలు ఇలా పెంచుకుంటూ పోతే నాలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. క్యాబ్ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ, వేరే ఏమైనా సబ్సిడీ ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది, అది జరగని పని. కావస్తే ఇన్కమ్ పరంగా అయితే బెటరే, ఎందుకంటే మన స్టేట్ సపరేట్ అయింది కాబట్టి గవర్నమెంట్ నుంచి మనకేం రావట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్న దాంట్లోనే ఇదే కదా మనకి ఇన్కమ్, తప్పేం లేదనుకుంటున్నాను నేను. అందుకే ప్రభుత్వ పథకాల విషయంలో 200 యూనిట్లు కరెంటు దాటితే రేషన్ కట్ చేస్తాం, అలాగే 300 యూనిట్లు దాటితే పింఛన్ తీసేయడం, అలాగే ఇప్పుడు 500 యూనిట్లు పెరిగిన వాళ్ళందరికీ కూడా 95 పైసల రేటు కూడా, కరెంటు రేట్లు కూడా పెరగడం జరిగింది. సో దీని గురించి ఏమంటారు? ఇది 100కి 100 రూపాయలు చాలా రాంగ్ అండి. ఇప్పుడు నేనున్నాను ఒక డ్రైవర్ని, నా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఓవెన్ ఉంది, మా అమ్మగారి ఇంట్లో ఏసీ కూడా ఉంది, ఎవడికి తాడదండి? మినిమం ఉంటున్నాయి అన్నీ, కామన్ మ్యాన్ అనేవాడికి ఉంటున్నాయి. ఇప్పుడు రేషన్ అనేది ఇప్పుడు నాకు వచ్చేది 15,000, ఆ రేషన్ ఏదో వస్తే కొంచెం అయ్యానా సేఫ్ అవుతాయి అనుకోవచ్చు కదా, ఎంతో కొంత నాకు మిగిలిద్ది అనుకోవచ్చు కదా. అదే 6,000 అవుతుంది, కరెంటు బిల్లు ఒక 1,000 రూపాయలు 7,000 అవుతుంది. నీకు 500 కరెంటు బిల్లు దాటితే కట్ చేస్తా అనేది చాలా తప్పే. మీరు ఎట్లా చేయాలంటే 500 కాదు, 1,000 యూనిట్లు 1,000 రూపాయలు దాటింది అనుకో, అప్పుడు కట్ చేయండి పోనీ, అది రీజనబుల్లే కదా. అది ఆడు 1,000 రూపాయలు కట్టుకుంటున్నా అంటే అడిగి అన్నీ ఉంటాయి, ఆస్తిపాస్తులు ఉంటాయి, మాలాంటి వాడికి ఏముంటుంది, మినిమం ఉంటున్నాయి కదా అన్నీ, అది కూడా రాంగ్ అని అడిగితే. ఓవరాల్గా 8 నెలల కాలంలో ప్రభుత్వం మీద రివ్యూ ఇవ్వాలంటే అసలు మీ ఎలా అనిపిస్తుంది? అవుట్ ఆఫ్ 0 అండి, అసలు నాకు దరిద్రం. నన్ను అడిగితే యూట్యూబ్లో పెట్టుకుంటారు, ఎక్కడ పెట్టుకుని నాకు భయం లేదు, నాకు ఈ పరిపాలన అనేది నచ్చల. ఎందుకనంటే సార్, నేను కూడా ఓటేసానండి, భయం ఏం లేదు, నేను ఓటేసా, ఫ్యాన్కే ఓటేసా నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే 5 ఏళ్లలో ఆయన లాస్ట్ 1 ఇయర్ ఫాస్ట్గా చేశాడు. ఆయన ఏదో కరప్షన్ ఉందేమో ఇవన్నీ తింటున్నాడో అనుకుని మాకు నమ్మకం పోయింది. నేను అప్పుడు 14 ఆయనకే ఓటేసా, నా పెళ్ళైన కొత్తలో ఈయనకి ఓటేసా. ఈయన వచ్చిన తర్వాత ఆయన మీద పగతో ఇవన్నీ ఆపేయాలి, జనం ఇబ్బంది పడిపోతున్నారు కదా సార్. ఎవడైనా జనం బాగుండాలి, ఫస్ట్ జనం బాగుండాలి. మనం ఆడి మీద పగతో ఈడు మీద పగతో ఆడనేది చాలా రాంగ్ డిసిషన్. అది ఇసుక ఆపేయడం, కాంట్రాక్ట్లు మళ్ళీ పెట్టడం, మళ్ళీ క్యాపిటల్ తీసుకెళ్ళి, అందుకే నాకు నచ్చలేదు సార్. అవుట్ ఆఫ్ 0. థ్యాంక్ యూ.